ఇందులో యాక్చువల్గా ఇవన్నీ టూల్స్ మనం వాడుకునే టూల్స్ ఇవన్నీ ఇటీవల లేయర్స్ ఉంటాయి. ఫోటోషాప్లో ఏంటంటే మీరు ఏం చేయాలన్నా కొత్త లేయర్నే చేయాలి. ఆ లేయర్స్ ఎక్కడ తయారు చేయాలి, ఎక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఇక్కడ ఎప్పుడు మీరు పిక్సెల్స్ అనేది తీసుకోవాలి. ఓకే, మామూలు మినిమం టెంప్లెట్ మినిమం విడ్త్ మీరు వెబ్సైట్ మినిమం విడ్త్ 1000 పిక్సెల్. హైట్ మీ ఇష్టం, హైట్ కూడా మినిమం 800. ఓకే, రిజల్యూషన్ అనేది మీరు ఇచ్చే పిక్చర్ క్వాలిటీ ఎంత ఎక్కువ, 200 కానీ 300 అలా పెట్టుకోవచ్చు. కాబట్టి కాబట్టి ఇక్కడ ఇమేజ్ సైజ్ మారిపోతూ ఉంటుంది, ఎక్కువైపోతుంది. 2.29 MB ఇప్పుడు చూద్దాం, క్వాలిటీ వెళ్ళిపోతుంటుంది, రిజల్యూషన్ వెళ్తుంటుంది. సో ఇది మన స్క్రీన్ కదా. సో ఇప్పుడు ఇందులో ఏమన్నా రాయాలనుకుంటున్నారు టెస్ట్. సో ఈ టెస్ట్ టూల్ ఇది, దీన్ని క్లిక్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లేయర్ ఫోటోషాప్ CS6. దీన్ని ఫాంట్స్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, ఇక్కడ నుంచి ఫాంట్స్ మార్చుకోవచ్చు. ఈ ఫాంట్స్ అన్ని డిఫాల్ట్గా రావు, మనం వేసుకోవాలి. ఎప్పుడైనా కొత్త ఫాంట్ యాడ్ చేశారనుకో, ఫోటోషాప్ ఓపెన్ చేస్తుండగా ఫోటోషాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫాంట్ ఎఫెక్ట్ అవ్వదు. సో దీన్ని ఇంకా కొద్ది బాగా డ్రాగ్ చేయాలనుకుందాం. చెప్పండి, సెలెక్ట్ చేసి మేము సైజ్ పెంచుతున్నారు అలా కాకుండా Ctrl-T కొట్టే ట్రాన్సిషన్ అనమాట, ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు చూసారా పెంచుకోవచ్చు, ఇలా పెట్టచ్చు. ఓకే, ఒకేసారి ఆటోమేటిక్ పెరగాలి కదా, Shift-Alt పట్టుకోవాలి. Shift-Alt పట్టుకుని కొనలో లాగితే ఒకేసారి అన్ని వైపు నుంచి పెరుగుతుంది. ఓకే, అది పోవాలనుకోండి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు CS6 కానీ కలర్ మార్చాలి. సో ఇది ఒకటే CS6 కంటే మార్చు, కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఉంటుంది ప్యాలెట్ ఓపెన్ అయింది. సో మీకు ఓకేనా టెస్ట్, అయితే దీని డూప్లికేట్ నాకు కావాలి. మీరు ఇది పట్టుకొని ఇక్కడ లేయర్ సమ్లో కనిపిస్తుందా చిన్నది, లాస్ట్ నుంచి పట్టుకోండి, మనలో వేసినా పర్లేదు. ఒక లేయర్ కింద వచ్చేస్తుంది అనుకోండి, లేదు అనుకుంటే ఇందులో Ctrl-Alt-Z అమ్మ, Ctrl-Z కాదు, Ctrl-Alt-Z కొడితేనే వెనక్కి వెళ్తుంటుంది.
లేకపోతే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాక్ చేస్తే చాలు చేసుకోవాలి. రెండు పద్ధతులు చెప్పాను, ఒకటి ఇందులోమని, ఒకటేమో ఆల్ట్ పట్టుకొని డ్రా చేయండి. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా దీని షాడో కింద ఉండాలి, కరెక్ట్ కింద ఓకేనా. ఇది ఈ లేయర్ దీని షాడో కింద ఉండాలి. అయితే ఇది పైన ఉంది, ఇది కింద ఉంది, ఇలా పట్టుకుంది కిందకి లాగండి. అప్పుడు ఇది పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. అంటే ఇది డూప్లికేట్ కాపీ కదా, సో ఇది కిందకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒపాసిటీ అంటారు, అది ట్రాన్స్పరెంట్ అనమాట. అంటే ట్రాన్స్పరెంట్ కింద చేయగలదు, మామూలుగా పెట్టగలదు. ఒపాసిటీ అంటే చూడండి ఏమవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ కింద మారిపోయింది. ట్రాన్స్పరెంట్ దానికలు ఏమంటే కనిపిస్తుంటుంది కదా. సో దీన్ని కరెక్ట్గా మీరు యారోస్ యారోస్ యూజ్ చేసుకొని, కంట్రోల్ టీ యూజ్ చేసుకొని, యారోస్ యూజ్ చేసుకొని మీరు కనిపెట్టుకోవచ్చు. బయట ఫోటోషాప్ ఓకే, ఇది ఎలా చేయాలి, మీరు ఇదే ఇంకో పద్ధతిలో చేయొచ్చు. ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని, ఇదో ఈ లేయర్ని ఉంచొచ్చు తీసేయచ్చు. ఇలాగా ఈ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ పెడితే వస్తుంది, తీసేస్తే ఆ లేయర్ కనిపించదు. సరే ఇక్కడ రండి, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అని లేదా రైట్ క్లిక్ కొట్టి బ్లెండింగ్ ఆప్షన్స్. దీంట్లో మీరు ఏమైనా చేయొచ్చు, బివల్ బాగా చూడండి ఏమవుతుందా, చూసారా పైకి వస్తున్నట్టు సాఫ్ట్గా లేదా హాట్గా. స్ట్రోక్ ఉందనుకో చుట్టూ కలర్స్ సైజ్ ఎంత పెంచుతుంది ఇది, అవుట్ సైడ్ ఇన్ సైడ్ ఉంటుంది. లోపల కావాలి స్ట్రోక్, లోపల వస్తే ఏం కనిపించదు ఇంకా బయట అవుట్ సైడ్. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయండి. ఇంకోటి అది డ్రాప్ షాడో, ఇందాక మీకు చెప్పాను కదా కొంచెం షాడో చేసాం. ఈ డ్రాప్ షాడో ఏంటంటే ఎంత దూరంలో ఉండాలి, ఓకే ఎంత డార్క్గా ఉండాలి, సిఎస్ రాసి గుర్తుందా ఎంత దూరంలో ఉండాలి, ఎంత డార్క్గా ఉండాలి రాస, ఎంత సైజ్లో ఉండాలి, చూసారా ఆల్రెడీ రాసాం కదా మన సిఎస్లో. ఓకే ఇప్పుడు ఒక ఏమైనా షేప్ తయారు చేయాలి, డ్రా చేయాలి. సో అందులో ఈ టూల్స్ వాడుకుంటాం, రెక్టాంగిల్ రౌండ్ రెక్టాంగిల్ ఇవన్నీ. ఇంకా ఎక్స్ట్రా షేప్స్ ఏమైనా కావాలంటే ఇది కస్టమ్ షేప్ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్లో మీకు కొన్నే కనిపిస్తాయి, ఇందులో నాలుగైదు కనిపిస్తాయి అంటే ఇవన్నీ రావు. సో ఇక్కడికి క్లిక్ చేసి ఆల్ ఓకే ఎస్ ఆల్ ఓకే అన్నీ వచ్చేస్తాయి. సరే ఫస్ట్ రెక్టాంగిల్ చేద్దాం. ఏమైనా డ్రా చేస్తున్నప్పుడు కలర్ సెట్ చేసుకోండి ఫస్ట్. ఓకే ఇది పాత్రలో ఉందా షేప్లో ఉందా చూసుకోవాలి.
షేప్ తీసుకున్నాను. షేప్ తీసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా కలర్ ఫిల్ అయిపోయింది కదా, అదే పాత తీసుకుంటే కలర్ ఫిల్ అవ్వదు. అంటే జాగ్రత్తగా ఆలోచించి, షేప్ తీసుకుగానే ఆటోమేటిక్గా ఒక లేయర్ తీసుకుంటాడు. షేప్ డ్రా చేయగానే చూడండి, ఒకసారి షేప్లో పెట్టాను, ఏమవుతుంది లేయర్లు తీసేసుకుంటుంది. అంటే టెస్ట్గా తీసుకుంది, షేప్కి తీసుకుంది. నేను పాత్రలో ఇప్పుడు తీసుకోలేదు. పాత అంటే ఒక ఏరియా సెలెక్ట్ చేసుకోవడం అంటే, ఇప్పుడు దాని మీద ఏమైనా కలర్ అప్ చేయాలంటే మీరు లేయర్ తీసుకోవాలి. తీసుకొని కంట్రోల్ ఎంటర్ కొట్టండి, కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొట్టితే అంత సెలెక్ట్ అవుతుంది. అందులో మీకు కావాల్సింది కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఇలాగా ఇది రైట్ ఇవే కలర్ కాంబినేషన్. బకెట్ ఒకటి, గ్రేడియంట్ ఒకటి. గ్రేడియంట్ తర్వాత మేడం బకెట్ వస్తుందా? అలాగే మీరు ఇక్కడ ఏ కలర్ కావాలంటే కలర్, చూస్ చేసుకోవచ్చు. ఇంట్లో కార్లో కూడా, ఇక్కడ కూడా వెబ్ కలర్స్ వస్తాయి. అంటే వెబ్సైట్లో, అంటే వెబ్సైట్లో ఆడే కలర్స్ డిస్టింక్ట్ అయిపోతాయి. కలర్ లైబ్రరీస్ ఇక్కడ కలర్స్ మార్చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ఇందులో వాడుకలు కానీ. మీకు అక్కర్లు వద్దు అనుకుంటే నేను ఫిల్ చేయట్లే, ఇప్పుడు కొండలు అంటూ పెట్టేసాను పోవాలి కదా. కంట్రోల్ డి, డి సెలెక్ట్, కంట్రోల్ డి. ఒక షేప్ చేసి ఒక పాత్ గీసి అది సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్, డి సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. ఓకే, ఈ టూల్ ఉంది కదా, ఫస్ట్ మూడు టూల్ ఉంటాయి. ఏమైనా లేయర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ కొడితే చూసింది ఏం వస్తుంది, ఫోటోషాప్ సిఎస్ సిక్స్ వస్తుంది. ఏం కొడితే రెక్టాంగిల్ వన్, దీమే కొడితే రెక్టాంగిల్ టూ. సో రైట్ క్లిక్ కొట్టి ఈ రెక్టాంగిల్ వన్ క్లిక్ చేస్తాం అనుకో, దీని మా దీన్ని జరుపుకోవచ్చు. దీని రైట్ క్లిక్ కొట్టి దీన్ని కొడితే దీన్ని జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏమో పైన ఉంది, ఫోటోషాప్ సిఎస్ సిక్స్ ఏమో కింద ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను పైన మార్చడం కింద మార్చడానికి, ఇది తీసుకొచ్చి ఇది కింద పెట్టమని కదా. కానీ కీబోర్డ్లో ఎలాగా కంట్రోల్ పట్టుకొని ఈ బ్రేసెస్, కర్లింగ్ బ్రేసెస్, ఓకే గ్రేటర్ దాన్ కొడితే మెయిన్ స్టార్టింగ్, కర్లింగ్ బ్రేసెస్, స్టార్టింగ్ బ్రేసెస్ కొడితే కిందకు వస్తుంది, ఇది కొడితే పైకి వెళ్తాడు. కంట్రోల్ పెట్టుకోవాలి. సరే వస్తుంది కదా. సిఎస్ సిక్స్ లో ఈ ప్రాబ్లము, సిఎస్ టూలో మ్యాక్సిమం ఉండకొచ్చు. ఏమవుతుందంటే నేను ఆల్రెడీ డ్రా చేసింది ఈ పార్ట్ని కట్ చేయాలి. కట్ చేద్దాం అంటే డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేసి ఆ లేయర్లో ఉన్నాం కదా, ఇలా పెట్టి డిలీట్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది కదా. ఒక పార్ట్ అవ్వాలి, ఆ మొక్క అవ్వాలి. ఓ రైట్ క్లిక్ కొట్టి మీకు ఈ సింబల్ చూపిస్తుంది చూసారా, అన్నిటికి స్క్వేర్ సింబల్ చూపిస్తుందా, దాని రైట్ క్లిక్ కొట్టి దాన్ని రాస్టరైజ్ చేయాలి. అంటే ఆ లేయర్ అది పూర్తిగా లేయర్ కింద మార్చేయాలి. దాన్ని ఇదో షేప్లో ఉంది, నేను లేయర్ కింద మార్చేసాను. ఏమైంది ఇప్పుడు ఆ సింబల్ పోయింది, దీనికి ఉంది, దీనికి పోయింది. ఇప్పుడు షర్ట్ తీసుకొని ఓకే ఇప్పుడు పోయిందా, అంటే ఇక్కడ రెస్ట్ కొట్టకపోతే అప్పుడు మీరేం చేయలేరు ఆ లేయర్ని కట్ చేయలేరు.
మలేషియన్ జరపాలంటే మూటూళ్ళు వచ్చేయండి. మీరు ఎక్కువ వాడితే మూటూలే, మీ పని ఈ టూల్స్తో పని అంతా అయిపోతే ఇది కృషి చేయాలి, అప్పుడు ఈజీగా జరుపుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ టూల్ ఉంది ఇదేంటంటే అనేవిని మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి ఏది ఇది, ఇది అనుకోండి రెక్టాంగిల్ ఎలిప్టికల్ అంటే రౌండ్ గా, లేకపోతే సింగిల్ రౌ ఇచ్చి ఇక్కడ చేస్తారు అనుకోండి. చూడండి కట్ అయిపోయింది ఇది, దీన్ని తీసుకుంటే ఇది తీసుకుంటే అయితే డిలీట్ కొడుతుంది. ఓకే ఇదన్నా అంతే పాలిగన్ టూల్. చూడండి ఫ్రీగా రావట్లేదు, ఎందుకల్లా స్ట్రైట్ లైన్స్ వస్తున్నాయి కదా. ఇది మ్యాగ్నెటిక్ అని మీరు ఫొటోస్ అవి కట్ చేసినప్పుడు వేస్తారు అండి, చూపి చూపిస్తాను చూడండి. సపోజ్ మనకి ఒక ఫోటో ఏమైనా ఉంది, ఇది ఉందండి నేను ఏం చేయాలని, ఏం చేయాలి రైట్లు కొట్టి రాష్ట్ర లేయర్కి మార్చాలి కదా. ఇప్పుడు ఇందులో మ్యాగ్నెటిక్ టూల్ తీసుకుంటే మీరు క్లిక్ చేస్తే ఇలా తీసుకెళ్తుంటే చాలు చూడండి, దానికి ఆటోమేటిక్గా అటాచ్ చేయబడుతుంది కదా. చూస్తున్నారా కట్ చేసేట లేక మారలేదు ఇది. కదా ఇది చిన్న ఇమేజ్ కాబట్టి వస్తుంది, పెద్ద పెద్ద ఇమేజ్ రావు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోయి ఉంటే చూడండి రావు. పెన్సిల్ వాడుకోవాలి.